చంద్రబాబు అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ సూచనల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద సత్యమేవ జయతే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని బాబుతో నేనంటూ మద్దతు తెలిపారు. చంద్రబాబుది అక్రమ అరెస్టుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబుది అక్రమ అరెస్టుని ప్రపంచమంతా గళమెత్తుతుంటే ఆ వ్యక్తికి చీమ కుట్టినట్లు కూడా లేదని, అతను మనిషి కాదు, పశువు కాదు, ఒక రకమైన అంబోతని సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేల కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డేమో రాజభోగాలు అనుభవిస్తున్నాడు బయట అని, ఏ అవినీతి చేయని చంద్రబాబు జైల్లో బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ మాట్లాడుతూ, ప్రజల మనిషి జైల్లో ఉండడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారని, ఎవరూ ఆందోళన చెందవద్దని, మీరందరూ ధైర్యంగా ఉండి పోరాడాల్సిన సమయం వచ్చిందని లోకేష్ భువనేశ్వరిలు తనకు తెలియజేశారని చెప్పారు. మా ప్రతిమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపు 30 రోజులు, 28 రోజులుగా ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం జరుగుతున్న, ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ కాదు, కర్ణాటక కాదు, మహారాష్ట్ర కాదు, లండన్ కాదు, అమెరికా కాదు, ప్రపంచ దేశంలో దేశాల్లో కూడా ఈరోజు ఆయన పెట్టినటువంటి ఐటీ దాంట్లో కానివ్వండి, ఇంకా స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ పొందిన వాళ్ళందరం కూడా మేము ఈరోజు ఈయన ఉద్యోగాలు పొందాం, ఆయన అరెస్ట్ చేయడం అనేది వయసులో అని నిరసన తెలుపుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. మామూలుగా మనిషికి ఒక మాట, పశువుకి ఒక దెబ్బ అన్నాడు. తను మనిషి కాదు, పశువు కాదు, ఇది ఒక రకమైన అంబోతు, ఒకరు చెప్తే ఇనే రక్తం కాదు. కేవలం వాళ్ళ భార్య ఈ వయసులో 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 3 సంవత్సరాలు అపోజిషన్ విద్యార్థి నాయకుడు, జైల్లో దోమలు కొడుతుంటే ఏసీ ఇవ్వలేదు, కనీసం పరుపు ఇవ్వలేదు. మా పార్టీ రచ్చ చేస్తే కోర్టులో ఇస్తే ఒక దోమ తరిచారు. ఏమైనా జగన్మోహన్ రెడ్డిలాగా 40 వేల కోట్ల లక్షల కోట్లు ఏమైనా దోచుకున్నాడా? చిటింగ్ కేసులో ఉన్నాడా? లేడే. అన్ని వేల కోట్లు దోచుకున్నాడేమో రాజభోగాలు అనుభవిస్తున్నాడు బయట. ఏమీ లేకుండా ఒక ఫేక్ డాక్యుమెంటరీతో, ఫేక్ కేసులతో లోపల పోయిన వాళ్ళేమో అనేక బాధలు అనుభవిస్తున్నాడు. ఇది న్యాయమా అని అడుగుతున్నా, ధర్మం అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నా, 28 రోజులుగా మీకు ప్రజల అర్థనాదం నిలబట్టడం లేదా? నువ్వు మనిషివి కాదా అని అడుగుతున్నా. ప్రజలు పడే బాధలు, అర్థనాదాలు చూడండి. ఈరోజు దాదాపు 28వ రోజైనా జనం తగ్గలేదు, డైలీ వాళ్ళకేళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. ఏ ఊర్లో ఆ ఊర్లో ధర్నాలు చేస్తున్నారు, కొన్ని ఊర్లో వినూత్నంగా చేస్తున్నారు, కొన్ని ఊర్లో రకరకాలుగా చేస్తున్నారు. అయినా కూడా ఈ పాడు ముఖ్యమంత్రికి ఎదవకి వినబడే పరిస్థితి లేదు. లీగల్ కూడా సర్వనాశనం చేశాడు, దాంట్లో కూడా రికమెండేషన్ చేస్తున్నాడు. మేము ఒకటే నిన్ను అడుగుతున్నాం, ఎంతకాలం అని చెప్పి నిప్పుని గుప్పెట్లో పెట్టుకుంటే ఏమవుతుంది జగన్? నిప్పుని గుప్పెట్లో పెట్టుకుంటే నీ చేయగలద్ది. నిజాన్ని ఎంతకాలం జాతలేం, దాగదు కూడా. కానీ ఒక వారం లేట్ అయినా మా నాయకుడు కడిగిన ఆనుమత్యం వల్ల బయట వస్తాడు. రాజమండ్రి జైలు బయట వాళ్ళ భార్య ఉంది అక్కడే, అంటే భర్త లోపల ఉన్నాడు కాబట్టి భార్య బయట ఉంది. ఎక్కడన్నా ఉందో ఎక్కడ చూసామా? ఇది జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఆందోళన జరిగినాయా? అసలు వాడి గురించి ఆలోచించారా? వాడు దొబ్బేశాడని అందరిలో ఉంది, ఇక్కడ అది లేదు. ఉదయం ఒక ప్రోగ్రాం, సాయంత్రం ఒక ప్రోగ్రాం, ఏది ఇచ్చినా సక్సెస్ అవుతున్నాం. అంతేగాని కేవలం చంద్రబాబుని ఒక ఫేక్ కేసు ఎరికిచ్చారు. 2021 డిసెంబర్ 9 బుక్ చేస్తే 2023లో అరెస్ట్ చేస్తావా? ఈ లోపల ఏం బొచ్చు పెరుగుతున్నావంటారా? బొచ్చుగా నూరే ఇన్ని రోజులు నువ్వేమో బొచ్చు పెరుగుతున్నావా? ఈ రోజులు మరి పోలీసు ఫేక్, ఎఫ్ఐఆర్ ఫేక్, అంతా రౌడీలు ఆయన అరెస్ట్ చేసింది ఆ రోజు. కేవలం మా కార్యకర్తలు లేకుంటే, ఆయనకి ఏమైనా జరుగుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం రక్తపాతం ఉండేది. ఇప్పటికైనా చెప్తున్నాం, ఇప్పటికైనా లీగల్ మీద రికమెండ్ చేయొద్దు, న్యాయమే పయనించవు. ఏదో 10 సీట్లు 15 సీట్లు ఉన్నా వస్తాయి నీకు, లేకుంటే నీకు ప్రజలు గుండుస్తున్నా చుడతారు ఖాయం. రేపు నీ పరిస్థితి ఏమిటి? ఇంకా జైలు పక్షి నువ్వు, జీవితాంతం జైల్లో ఉండాల్సిందే నీ బతుకు. అందుకనే ఈరోజు నువ్వు చంద్రబాబు హింసించాలి చూస్తున్నావు, దాని తర్వాత లొకేషన్ పెట్టాలని చెప్పి మళ్ళీ కేసులో పెట్టావు. నువ్వు అనుకుంటున్నావు
వీళ్ళిద్దరు లావాలు పెడితే పార్టీ నడిపేవాళ్ళే ఒకటి గుర్తుపెట్టుకోరే జగన్ ఇది ప్రజల పార్టీ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ ప్రజలే నడతారు చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తారు నెల్లూరులో నారాయణ 50లతో గెలుపిస్తారు ఇన్నే గాని తెలుసుకోకుండా జగన్ ఇంకా నువ్వు ఇబ్బంది పెడితే రాష్ట్రంలో జరిగే తీవ్ర పరిణామాలకి నువ్వే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నా మా ప్రియతమ నాయకుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 30 రోజులు ఆయన్ని రిమాండ్లోకి పంపించడం జరిగింది చాలా బాధపడుతున్నాం ఎందుకంటే నిన్ననే నేను రాజమండ్రికి వెళ్ళాను ఆ జైలు పక్కనే వెళ్తుంటే మా నాయకుడు ఎన్నిసార్లు ఆయన గొంతు వినేవాళ్ళం ఎన్నిసార్లు ఆయన ప్రెస్ మీట్లు వినేవాళ్ళం ఎన్నిసార్లు ఆయన కాన్ఫరెన్స్ వినేవాళ్ళం ఎలా ఉన్నాడు ఇక్కడ అని ఒక క్షణం ఆ జైలు ముందు కూడా 2 సెకండ్లు నేను ఆపాం బండి ఆపి బాధపడ్డాం ఎందుకంటే ఎప్పుడు మా నాయకుడు నిరంతరం ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండేవాడు ఆయన కుటుంబాలతో ఉండేవాడు కాదు కానీ ప్రజల కోసం ఏం చేయాలా అనే తపించి ఎప్పుడు ప్రెస్ మీట్లు కాన్ఫరెన్స్ అన్ని ఎప్పుడు నిరంతరం మాట్లాడుతున్నాడు ఆ విషయాన్ని కూడా నేను లోపలికి వెళ్ళిన తర్వాత మేడం గారికి కూడా చెప్పడం జరిగింది అమ్మా మా సార్ ఎలా ఉన్నారు ఇప్పుడు అసలు ఇలా కాన్ఫరెన్స్ లేకుండా ఇలా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ప్రజలకి మెసేజ్లు ఇవ్వకుండా ఏ విధంగా సభ్యుగా ఉండగలుగుతున్నాడంటే ఆమె ఒకటే చెప్పారు ఆయనలో ఆ సంకల్పం ఉంది తప్పకుండా రేప్ కాష్ పిటిషన్లో బయటకు వస్తామన్న నమ్మకం ఉంది ఖచ్చితంగా ఆయన వస్తాడని భగవంతుడి ఆశీస్సులతో రావాలని మనందరం కోరుకుంటున్నాం ఆయన వస్తాడని నమ్మకం నాకు కూడా ఉంది ఆయన ఎటువంటి తప్పు చేయలేదు అనురాధ కానీ కావాలని ఇలా చేశారు నేను కూడా ఏ రోజు అనుకోలేదు ఇలాంటి పరిస్థితి వస్తుంది ఆయనే ఆడ అలా జైల్లో ఉంటాడు మనం ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది ఇది నిజంగా ఆ కుటుంబ సభ్యుల్లో నేను కూడా బాధపడుతున్నాం కానీ మేడం గారు ధైర్యంగా ఉన్నారు ధైర్యంగా ఉండడమే కాకుండా ఆమె ఒకటే చెప్పారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పోరాడుతున్నారు అందరూ కూడా గుర్తుపెట్టుకుంటాం అందరి సమక్షంలో కూడా ఆయన బయటికి రావాలి ఆయన రాజకీయ జీవితం ప్రశాంతంగా జరగాలి అని ఆమె చెప్పడం ఆయన ఎలా ఉన్నారని నేను అనుకుంటున్నాను మీ అందరితో మాట్లాడకుండా టెలికాన్ఫరెన్స్లు లేకుండా ప్రజలతో మాట్లాడకుండా ఆయన ఎలా అక్కడ ఉన్నాడు మూగబోయాడు అని చాలా బాధపడ్డారు ఇది నిజంగా బాధాకరం కలిసిన తర్వాత కానీ ఏదేమైనా లోకేష్ గారు కూడా ఒకటే మాట చెప్పారు మీరందరూ ధైర్యంగా ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరందరూ ధైర్యంగా ఉండి పోరాడాలి పోరాడాల్సిన సమయం వచ్చింది ఈ సమరంలో అందరం పోరాటం చేయాల్సిందే ఇక్కడ నువ్వు నేను కాదు అందరూ పోరాడితేనే ఈ రాక్షస పరిపాలన పోయి ఒక మంచి రాజు పరిపాలన వస్తుందని చెప్పి మా అందరికి కూడా వాళ్ళే ధైర్యం చెప్పారు అంటే నేను ధైర్యం చెప్పడానికి వెళ్ళినా నేను ఏదైనా వాళ్ళు ఏదైనా బాధపడుతున్నారేమో చెప్పడానికి వెళ్ళినా ఈరోజు వాళ్ళు మాకు ధైర్యం చెప్పి మనం చేస్తున్న ప్రోగ్రామ్స్ అడిగి తెలుసుకున్నారంటే నిజంగా ఆ కుటుంబం రాజకీయంగానే ఆలోచించకుండా వాళ్ళు మన కోసం ఆలోచిస్తున్నారంటే అలాంటి కుటుంబంతో ప్రయాణం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా అదృష్టవంతులంగా భావిస్తున్నాం అంటే ఒక మంచి నాయకుడి కింద పనిచేస్తున్నాం ఒక మంచి కుటుంబంతో ప్రయాణం చేస్తున్నాం ఇది నిజంగా మా అదృష్టం ఇది ఏ జన్మలో మాకు కలిగిందో కానీ నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం ఏదేమైనా రేపు కాష్ పిటిషన్తోనే మా నాయకుడు బయటకు రావస్తాడు ఆయన కడిగిన పాలల్లో కడిగిన ముత్యంలాగా వస్తాడు ఎందుకంటే ఆయనకి నమ్మకం ఉంది ఆ కుటుంబానికి నమ్మకం ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నమ్మకం ఉంది ఎటువంటి తప్పు మా నాయకుడు చేయలేదని ఎందుకంటే ఈరోజు ఒకటే ఒకటే అండి ఆ రోజు నుంచి ఈరోజు దాకా వాళ్ళు తప్పు దొంగ ఎన్నెన్నో పేర్లు పెట్టి మాట్లాడుతున్నారు కానీ ఈరోజు వరకు కూడా ఏదైతే సైమన్ గ్రూప్ వాళ్ళు విడుదల చేశారో దాని మీద ఒక్క ఆన్సర్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలే ఫస్ట్ మనకి 300 కోట్లు అన్నారు తర్వాత 200 చిల్లర కోట్లు అన్నారు ఈరోజు 27 కోట్లకు వచ్చినారు మా నాయకుడు చెప్పినట్టు రేపు వారం తర్వాత 0 కోట్లు అంటారు ఇది పరిస్థితి వాళ్ళది కానీ కేవలం మనందరికి కనపడింది ఒకటే ఆ పైచాక ఆనందం పొందిన సైకో జగన్మోహన్ రెడ్డి కోరిక అయితే తీరింది ఆయన కోరిక మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడుకి జైల్లో చూడాలి జైల్లో వేయాలని ఆ కోరిక అయితే తీరింది కానీ ఖచ్చితంగా రేపు జైలు నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏ కోరిక తరవబోతున్నాడో ఏ ఆలోచనతో వస్తాడో ఏ పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉండబోతాయో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ చాలా పెద్ద గిఫ్టే ఉంటుంది దీంట్లో ఎటువంటి తగ్గేదే లేదు ఇటు లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వీళ్ళు సైకో ఆలోచనతో క్రిమినల్ బుద్ధులతో క్రిమినల్ ఆలోచనతో పెట్టారో ఆ కేసులన్నీ ఏదైతే ఇతని మీద కేసులు ఉన్నాయో ఈరోజు బెయిల్ మీద 32 కేసులతో బయట తిరుగుతున్న నువ్వెంత మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తుంది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మా నాయకుడు కూడా తెలుసుకుంటాడు
ఖచ్చితంగా మంచితనాన్ని పక్కన పెట్టి ఎవర్ని ఎలా శిక్షించాలో ఎవర్ని ఎక్కడ పెట్టాలో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తనమే ప్రజలకన్నా ముందు ఈ సైకో పాలన ఏదైతే ఉన్నారో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి ఆయన బ్యాచ్ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళందర్నీ అతం మార్చేదాకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులం కూడా ఊరుకో వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం ఫోన్ 1800102-3344